सिंधुरारुण विग्रहान् त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायक शेखरां स्मितमुखी मापेन वक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रति सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिका. లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి అన్నప్పటికీ కూడా రెండు ఒకటి. దాన్నే పంచ ప్రకాశనాధీశ్వరి పరాభట్టానికే మహా లలితా త్రిపురసుందరి మహారాజు రాజేశ్వరి సహస్రాక్ష అని కూడా ఉంది. ఏం చేద్దంటే ఋగ్వేద పఠనలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర మాత్రమే సహస్రారమందు బ్రహ్మ తేజస్వరూపిణి అయి పరమహంస అవధూత దిగంబరులకి మూల విరాట్టి అయి ఆ జ్యోతిలోనే ఆవిడ చేర్చుకొని భక్తులకు నామధారణ చేతను దర్శనమిచ్చి ఆ ప్రకాశం చేతను భక్తుల్ని తరింపజేసి ఐహికల్లో వాళ్ళని ఆదుకొని బిడ్డల్లాగా రక్షణిచ్చి అంత్యంలో తనలో ఐక్యం చేసుకోవటానికి మూల ప్రకృతి అని చెప్పేసి ఆవిడకి నామం. ప్రకృతి అనగా మాయాంతు ప్రకృతి ఉంటుంది, ఆ మాయనంతు మహేశ్వరం. మాయాంతు అనగా బీజముల్లో మ్రీయమనేటువంటి మహాబీజం. ప్రకృతి వింద్య, ప్రకృతి అనగా సృష్టిలో చతుర్విధమైనటువంటి సృష్టి. శ్వేదజ అండజ ఉద్భిజ జరాయుజం, అందులో మనుషులు ముఖ్యం. ఆ శ్వేదజ అండజ జరాయుజముల జరాయుజముల్లో చతుష్పాదులు కూడా ఉన్నాయి. ఆ చతుష్పాదులకి వాక్కు లేదు, అరుస్తాయి. మనుషులకు ఉంది, వీళ్ళు దైవికంగా ఆ దైవసేవలో నిమగ్నులు కాకుండా ఐహికల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ఈ దేహాదుల్ని జీవితాన్ని ఇది చేసుకుంటారే, కా కోరికల కింద పెట్టుకొని ఐహికల్లో పెట్టుకుంటారే వాళ్ళు, ఆ పశువుల కింద అంటారు అని మనకి వేదం చెప్తుంది. మే చెప్పడం కాదు అది, కానీ దాన్నే ఆరాధన చేస్తూ మహాషోడశి మహాపాదుక అనేటువంటి తురియాతీత ఉంటా, తురియ స్వరూపం ఉంటా దాన్ని మహాషోడశి. మహాషోడశి కేవలం ప్రణవ జ్యోతి యొక్క ప్రకాశం. మహాపాదుక అన్నది ఏమిటంటే మహావాక్యంతో చేరుంటుంది. సర్వకర్మ వేద కర్మలు ఐహికల్లో వేద సాంసారికములు ప్రాపంచికము సర్వము త్యాగం చేసినటువంటి పరమహంస అవధూత దిగంబరులకి ఏ మోక్షం లభిస్తుందో మహాపాదుక ఉపాసకులు కూడా అదే మోక్షం లభిస్తుంది. ఇద్దరికీ భేదం లేదు, అభేదం. గృహస్థుల సన్యాసులు వారు మామూలుగా కర్మచేతను స్వీకరించినటువంటి సన్యాసం వీళ్ళది. శిఖ యజ్ఞోపవీత వేద కర్మాన్ని సర్వశ ఐహికేన పరిత్యజ్య సర్వం బ్రహ్మజ్యోతి ప్రకాశత్వ తద్ ఐక్య ఐక్యానుసంధానైన జీవబ్రహ్మ ఐక్యానుసంధానైన పరమహంస. ఆ పరమహంసలు ఆ స్వరూపంలో చేరటానికి అవధూతలవుతారు. అవధూత అనగా గోచిపెట్టుకోవడం, దిగంబరుడనగా బట్టలు ఇప్పించడం అది కాదు. బట్టలు పశువునికి లేవు. అవధూత అంటే లేబర్ క్లాసు పాప వాళ్ళు భరించలేక బాధల్ని గోచీలు పెట్టుకొని కూలి పని చేసుకుంటుంటారు. వాళ్ళు అవధూతలా, ఇవి దిగంబరులా కావు. దేనియందు అభిలాష లేనటువంటిది అవధూత. ప్రాపంచిక భాగ్య భోగ్య స్త్రీ ధన ధాన్య స్వర్ణ రత్న మకుటాదులు ఆభరణాదులు ఎందు వస్త్రాదులు ఎందు అలంకారములు ఎందు కొంచెం కూడా అభిలాష లేని వాడు వాడు దిగంబరుడు అని మనకి వేదముల్లోను ఉపనిషత్తుల్లోనూ చెప్తోంది. ఈ పద్ధతిని మనం అవలంబించి జన్మరాహిత్యం చేసుకోవాలి అంటే సద్గురువుని ఆశ్రయించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. సద్గురువులు ఈ రోజుల్లో ఉండడం చాలా కష్టం. మేము సద్గురువులే చెప్పుకోవచ్చును, కానీ ఆ ఇంద్రియార్థంగా కొంత పరాభిలాషతో కూడుకొని ఇంద్రియార్థంగా మామూలుగా గౌరవార్థమైన భిక్షాకల్పన చేసుకొని ద్రవ్య సంపాదన చేసుకునే వాడు అంతా కూడా అవధాతులనే చెప్పుకుంటారు. ఆశ్రమ నిర్మాణములు తర్వాత పీఠాదులు ఇవన్నీ నిర్మించుకొని వాటి మీద డబ్బులు తడుకుంటారు, కానీ అది ఉపనిషత్తుల్లో విరుద్ధం అని నారదుడు బ్రహ్మదేవుడికి ఉపదేశం, బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించేసి నారదు పరిభ్రాజకోపనిషత్తులో చూడండి.
అత్యజాత శిశువచ్చరే నిజమైనటువంటి అవధూతులు దిగంబరులు పరమహంసులు వాళ్ళే తదితరులు కారు దండకమండల ధారలు మాత్రం చేతన వాళ్ళు పరమహంసుల కారణి అవధూతుల కారణి దిగంబరుల కారణి దండకమండల సాటిని ధారించడం దేనికి అంటే ఊళ్ళో అడుక్కుందికి గెంగిరెడ్లు బాజాకోటలు వాయించి గెంగిరెడ్డు ఊళ్ళంతా అడుగున్నట్టే ఉంటుందా అంచేత జ్ఞానదండో ధృతోయేనా ఏకదండి సముచ్యతే కాష్టదండో ధృతోయేనా సర్వాసీ జ్ఞానవచ్చిన భిక్ష మట్టుకు మాత్రం కమండలాలు పట్టుకొని భిక్షాపాత్ర పెట్టుకుంటాడు భిక్షకు వెళ్ళకూడదు ఎందుకంటే బ్రహ్మామృత వైక్షాసనము సదా భక్షయేత్ ఇది పరమహంస అవధూత అవధూత దిగంబరులకి కూడా ఇదే వర్తిస్తుంది అతివర్ణామి ఏమిటంటే వాళ్ళకి పరమహంస లేదు అవధూత లేదు దిగంబరు లేదు ఏమీ లేదు తన వరణమే తాంది జీవ బ్రహ్మైక్యానుసంధానం చేసిన సిద్ధ పురుషులు నిజమైనటువంటి బ్రహ్మజ్యోతులు ఐక్యమైన వాళ్ళు వాళ్ళు అతివర్ణాశ్రమ ధర్మములు ఇది తత్సత్ ఓం